ఏమని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి ఈ ప్రభుత్వం నారా లోకేష్కు భయపడుతుంది అని అంటారు ఎందుకు భయపడతామండి ఎవరు భయపడుతున్నారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎవరికన్నా భయపడ్డాడు అనుకుంటే నారా లోకేష్కే భయపడుతున్నాడు అయ్యా మనందరం చూసాం నారా లోకేష్ పాదయాత్రకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు ముక్కి బయలుదేరింది కానీ నాకు ఒకటి తెలుస్తుంది అయ్యా నువ్వు పాదయాత్రకు వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడు గారే నారా లోకేష్ గారికి కాళ్ళకు ముక్కుంటారు అని మేమందరం అనుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నాం అంటే యువగలం అని పేరు మొదలుపెట్టాడు కందుకూరులో ఆరుగురు దురదృష్టవశాత్తు చనిపోయారు యువగలం అని ఒక లోగో ఆవిష్కరించాడు గుంటూరులో ఒక నలుగురు చనిపోయారు నాలుగు అడుగులు వేసాడో వేయలేదో నారా వారి ఉసురు నందమూరి వారసుడు తగిలి దురదృష్టవశాత్తు ఆయన కూడా కుప్పకూలిపోయాడు ఆ తరువాత ఈయన 10 రోజులు నడిచాడో నడవలేదో భారతదేశానికైతే ఆ స్ట్రోక్ తగలలేదు కానీ ఆ టర్కీ ఆ సిరియాలో భూకంపాల తీవ్రతతో అక్కడ కూడా ప్రజలు అష్టనష్టాలు పడిపోతున్నారు కాబట్టి 10 రోజుల యువగజం యొక్క యువ గందరగోళం పాదయాత్రకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐరన్ లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నారా లోకేష్ గారికి ఒక బిరుదు ప్రదానం చేశారని మాత్రం మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా ఎందుకు ఇదంతా జరిగిందంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు సింధుకి నేనే షటిల్ నేర్పించాను సానియా మిర్జా గారికి నేనే టెన్నిస్ నేర్పించాను సత్యనాథలకి నేనే కంప్యూటర్ నేర్పించాను అని అయ్యా ఇంతమందిని ప్రయోజకులను చేశావు కదా నీ సొంత సుపుత్రుడు నారా లోకేష్ని పప్పునెందుకు చేశావని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈ యువగలం పాదయాత్ర చూసిన తర్వాత అడుగుతుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుండి కలుగులో ఎలికి దాక్కున్నట్టు జూబ్లీహిల్స్ రాజప్రసాదంలో దాక్కున్న విషయాన్ని కూడా మీరు గమనించారు దీంతోపాటు మీకు మరొకటి కూడా చెప్తున్నా ఒక నిర్మాత కొడుకో ఒక దర్శకుడు కొడుకో మంచి నటుడైతే చిరంజీవి గారితోనో మహేష్ బాబుతోనో ఎవరైనా సినిమాలు తీస్తారా తీరు కదా అలానే సమర్థుడైనటువంటి సొంత కొడుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో ఎందుకు ఇటువంటి విషయాల మీద ఆధారపడాల్సి వస్తుంది అనేది కూడా మీరందరూ గమనించాల్సినటువంటి పరిస్థితి మేము తెలుసుకున్నాం దీంతోపాటు ఈ 10 రోజుల పాదయాత్రలో నారా లోకేష్ చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా రాజకీయాల్లో ఒక కమీడియన్ పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు అని అర్థమవుతుంది ఈ మనిషిని పనిముట్లు అని పలకమంటే పందిముట్లు అంటున్నాడు ప్రశాంతత అని పలకమంటే ప్రశాంతత అంటున్నాడు వైశ్యుల్ని గౌరవించయ్యా అంటే వైశాలి అని గేలి చేస్తున్నాడు చంద్రబాబు కొడుకు ఎలా ఉంటాడు అని ఎవరన్నా ఢిల్లీలో అడిగితే అజ్ఞానానికి టక్కు టై వేస్తే ఎట్లా ఉంటాడో అలా ఉంటాడనే అని చెప్పుకుంటున్నారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ ముద్దుల తనయుడు ఇటువంటి పాదయాత్ర చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి హార్ట్ స్ట్రోక్ వస్తుందో లేదో తెలియదు కానీ ఈ పాదయాత్ర దెబ్బకి సన్ స్ట్రోక్ వచ్చి ఏమన్నా అవుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్